హాస్పిటల్ స్టాఫ్ తప్ప వేరే ఎవరిని లోపలికి అలో చేయండి. ఓకే సార్. ఎవరిపైన అనుమానం వస్తే వెంటనే అరెస్ట్ చేయండి సార్. అంటే తిరిగి షూట్ చేయండి. అలాగే సార్. నేను చెప్పినట్లు ఫాలో అవుతున్నారు కదా సార్. ఎవరిని లోపలికి రానివ్వద్దు. అలాగే సార్. డాక్టర్ స్పృహలోకి వచ్చాడా? ఇంకా లేదు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కానీ వాట్ హ్యాపెన్ డాక్టర్? రండి చెప్తాను. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇది పేషెంట్ బ్రెయిన్. ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి ఆపరేషన్ ముందాక ఫంక్షన్ జరగలేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. నౌ హీ ఈజ్ ఇన్ నార్మల్ కండిషన్. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. బట్ జ్ఞాపక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే గతాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. సార్ పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. అలాగా? నేను అతనితో మాట్లాడొచ్చా? వై నాట్, కమ్ ఆన్. నీ పేరేంటి? తెలియదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? తెలియదు. ఇలాంటి సంఘటనలే మళ్ళీ జరిగినప్పుడు అతనికి గతం గుర్తురావచ్చు. లేదా మానసిక సంఘర్షణకు గురైనప్పుడు కూడా గతం తిరిగి గుర్తురావచ్చు. అతనికి ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి. అతను కలవడానికి ఎవరిని అలౌ చేయకండి. సార్ ఇది స్టేట్ సమస్య కాదు. అతన్ని సెంట్రల్ కి అప్పగించడం అన్ని విధాలా మంచిది. మిస్టర్ ప్రకాష్ సార్, మీ అభిప్రాయం ఏంటి? సారీ సార్, మీ అందరితో నేను ఏకీభవించలేను. ఇక్కడ సమస్య అతనికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం. ఆ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడంలో ఆంధ్ర పోలీసులు నంబర్ వన్. అయితే ఎవరికి తెలియని ప్రదేశంలో వచ్చి కట్టి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి. సార్ అలా చేస్తే అతను మానసికంగా కృంగిపోయి పిచ్చివాడయ్యే ప్రమాదం ఉంది. వాట్ డు యు మీన్? ఎస్ సార్, నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు కానీ తప్పదు. ఏమిటది? పరిసరాల మనిషిని ప్రభావితం చేస్తాయి. దానివల్ల అతను మామూలు మనిషి కావచ్చు. అయితే మీరేం చేయాలనుకుంటున్నారు? అతని రక్షణ బాధ్యత నేను తీసుకుంటాను. నా ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటూ అతనిలో మార్పు తెస్తాను. చాలా కష్టం సార్. ఖైదీని పబ్లిక్ లో పెట్టి ఎలా కాపాడగలుగుతాం? అది అమాయకత్వం, ఫూలిష్నెస్. సార్ ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. ఈ కేసు నేను డీల్ చేస్తాను. ఓకే, దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉందని మర్చిపోకండి. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ బీ కేర్ఫుల్. కమ్ ఉషా. హాయ్ డాడీ. మీట్ మై లవ్లీ డాటర్ ఉషా, సైకాలజిస్ట్ స్టూడెంట్. హాయ్. వాట్ డాడీ, ఎలా చూస్తున్నాడు ఏంటి? నేను భూతంలో ఉన్నానా? ఎలా ఉన్నా కన్నవాళ్ళం మేం భరించాలి. పాపం కొత్తవాడు కదా. సారీ సారీ సారీ. ఎవరండి అబ్బాయి? పేరు విజయ్, మన దూర బంధువు. నమస్కారం అండి. నమస్కారం బాబు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు, పైన రూమ్ చూపించు. అలాగే. యా బాబు. క్యారియా ఉషా, నువ్వు సైకాలజీ స్టూడెంట్ కాబట్టి విజయ్ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అతన్ని మామూలు పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నీది. ఓకే డాడీ, నేను చూసుకుంటాను. బాయ్. ఇన్స్పెక్టర్ సార్, విజయ్ ఉష బయటికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళని ఫాలో చేయండి. అలాగే సార్. అది అమెరికా బొమ్మ, పగిలితే నా మూతి పగలు కొడతాడు. ఆ అమెరికా పిచ్చోలే టపిల్ చేసుకున్నారమ్మా. ఏం చెప్పనే, అదో కన్నీటి కుళాయి కదా. ఆ కుళాయి ఏదో ఎప్పండమ్మా. ఇప్పుడు నా వయసు 7 ఏళ్ళు. నేను 3వ తరగతి చదువుతుండేదాన్ని. అప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని. ఆ బళ్ళో సుందరమైన అబ్బాయి నన్ను ప్రేమించాడు. నాకు తెలియని పాఠాలన్నీ తన బలపంతో సుందరం నా పలక మీద రాసేవాడు. చీడీలు తెచ్చి తినిపించేవాడు. అప్పటి నుండి నా ప్రేమ జీడిపాకల్లా స్కూల్ ఫైనల్ వరకు సాగింది. నేను సోనాలి బింద్రేలా ఉంటానని ఈ పొట్టోడికి నేనంటే ప్రేమ. మా నాన్నకేమో నన్ను అమెరికా వాడికి ఇచ్చి చేయాలని కోరిక. బట్టకలోడు అమెరికాలో ఉంటున్నానని చెప్పి మా నాన్న మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తెలిసింది ఈ పొట్టోడు ఉండేది అమెరికాలో కాదు అమీర్పేటలో అని. ఆ తర్వాత అమెరికా వెళ్ళడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాడు. పాపం పోలీసులు పోనివ్వలేదు. ఏం పాపం, వీడి పాస్పోర్ట్ నకిలీ అని. ఇంకా నయ్యూ మా అన్నయ్య మొహం చూసి జైల్లో పెట్టలా. అప్పటి నుంచి ఈ అమెరికా పిచ్చోడితో మనసు చంపుకుని కాపురం చూస్తున్నా. ఇంతకీ అయ్యగారు అమెరికా ఇంటికి వెళ్ళాలనుకున్నారమ్మా.
టాయిలెట్ లు కడగడానికి ఆ పనికి అంత దూరం ఎందుకమ్మా నన్ను తీసేస్తే ఇక్కడే చేసుకోవచ్చుగా అట్లా నీ నోరు మూసుకుని పంచోడు అమ్మగారు मनसोनावेस अमेरिकन जीनियस इंडिया मर्चिपोतावा मिठाई अदेपड़ो चिन्नप्पुडु जरिगिंदि नेनेंटो मीकु तेलियदा अस्सरे ई गटप्लो वच्चानंटे मीरु पनमें पंपिंचेशारु कदा इंटि पनि चेस्तुन्नानु रात्रि पोटि इंटि पनि अंटे इदि रात्रि कादु पगलु इदि रात्रिने कम्मा अम्मा हार्ट्ले टैम अम 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 ओरे दुर्मार्गुडा दीनिकि रात्रि पगलु लेदा दीनिकि सीजन उंडवे कम्मा कम्मा अंटे इला अनुकुंटे वाच्मेन पिल्ललला पोडतारे दूर बंद